హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్. ఈరోజు శ్రావణ శుక్రవారం 3వ వారం కదండి, దానికి పూజ చేసుకున్నాను. పొద్దున్నీ సంతోషమాతకు ఉంటానండి నేను. నేను శ్రావణ మాసంలో అమ్మవారికి మామూలు వారాలు కూడా ఉంటానండి, ఎప్పటి నుంచో ఉంటున్నా. శ్రావణ శుక్రవారం మాత్రం అమ్మవారికి సారే పసుపు కుంకుమ పెడుతూ ఉంటాను. ఫస్ట్ వారం అయిపోయిందండి అది. అయితే 3వ వారం కదా, పొద్దున్న ఈరోజు గుమ్మడికాయ హల్వా చేశానండి. నాకు మా అమ్మమ్మ నేర్పింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ కూర అవన్నీ వండుతారు. అయితే ఈరోజు గుమ్మడికాయ ఉంది ఇంట్లో, అయితే గుమ్మడికాయ స్వీట్ చేశా. మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో తీశానండి. మీరు చూడండి, ఇదిగోండి గుమ్మడికాయ హల్వా చాలా టేస్టీగా ఉందండి. మీరు చూస్తారని వీడియో చేస్తున్నానండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. నమస్తే. శుక్రవారం కనుక ప్రసాదం చేయడం కోసం స్టవ్ శుభ్రంగా కడిగేసుకొని బుట్టలో పెట్టుకొని గుమ్మడికాయ తీసుకున్నానండి. చిన్న గుమ్మడికాయ ముక్కను కట్ చేసుకొని పైన పొట్టంతా తీసేసానండి. అయితే పొట్టు తీయకుండా కూడా చేసుకోవచ్చు. కూరలు పులుసులోకి అయితే పొట్టు తీయ అవసరం లేదు, కానీ స్వీట్ కదా అని పైన పొట్టు మాత్రం తీసేసా. దీన్ని సన్నగా తురుముకున్నానండి. ఈ తురుము దాంతో ఎంతంటే బాగా సన్నగా చేసుకున్నా. ఎందుకంటే లావు ముక్కలు కూడా చేసుకోవచ్చు, అది వేరే రకం స్వీట్ అయ్యిద్ది. ఇది సన్నగా హల్వా లాగా ఉండాలంటే సన్నగా దురుముకోవాలి. దీన్ని కప్పు ఈ కూరకి 1/3 కప్పు బెల్లం, అంటే ఇది తీపిగా ఉంటుంది కదా గుమ్మడికాయ, అందుకోసం నేను కొంచెం తక్కువగా బెల్లం తీసుకున్నా. ఇష్టపడే ఇంకా స్వీట్ ఇష్టపడేవారు 1 కప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవచ్చు. 1 కప్పు తురుముకి 1 కప్పు బెల్లం. ఒక బాండి పెట్టేసుకొని 1/4 కప్పు నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి పోసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ కూర దీంట్లో వేసేసుకోవాలి. దీన్ని సన్న మంట మీద మగ్గనివ్వాలండి. ఎక్కువ మగ్గ అవసరం లేదు, గుమ్మడికాయ తొందరగా మగ్గిపోద్ది. సిమ్లో 10 నిమిషాలు మగ్గుతే చాలండి, ఇది మంచిగా మగ్గుద్ది. అయితే మగ్గినప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టి ఉంచాలి. కాస్త మూత పెట్టి ఉంచితే తొందరగా మగ్గిపోద్ది. ఒకసారి చూసి అటు ఇటు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. గుమ్మడికాయ స్వీట్కి వాటర్ అవసరం లేదండి. వాటర్ పోయకుండా మూత పెట్టేస్తే అదే తడిగా అయ్యి మగ్గుతూ ఉంటుంది. దీంట్లో మనం బెల్లం వేసుకోవచ్చు, పంచదారతో కూడా వేసుకోవచ్చు అండి. కొంతమంది అయితే మా చిన్నప్పుడైతే హనీ వేసుకొని తినేవారు. ఇట్లా కొంచెం ఉడకబెట్టేసి దగ్గరగా అయిన తర్వాత హనీ వేసేసుకొని తినేవారు. అది ఇంకా ఆరోగ్యం అండి. ఇప్పుడు బెల్లం వేసేసుకుంటున్నా. బెల్లం వేసేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు కలిపేసి మళ్ళీ చిన్నగా 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా అయిపోయింది. జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఈ స్వీట్. చూడండి ఎంత బాగా అయిందో, చాలా టేస్టీగా ఉందండి. ఇదిగోండి 1 బౌల్లోకి తీసేసుకున్నా. ముందుగా మా దేవుడికి ప్రసాదం పెట్టి తర్వాత తింటామండి. ఇదిగోండి దేవుడి ప్రసాదం కోసం రెడీ అయింది. అందరికీ 3వ వార శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. నమస్తే.